వచ్చినాయి. ఇప్పుడు మీకు ఐసీఎంఆర్ ఆ ఇంజక్షన్స్ విషయంలో కొంత పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం, టాబ్లెట్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ యాంటీవైరల్ ఇంజక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎక్కడ పనిచేస్తున్నా ఇస్తూనే ఉన్నారు, మీరు చూస్తున్నారు. వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇస్తున్నారు. ఇప్పుడే వచ్చినాయని విన్నాం, వస్తే అది కూడా అమలు చేస్తుంది. ఇప్పటికే గాంధీలో అయ్యా ఇది నేను కాదు శాస్త్రవేత్తను, నేను కాదు పర్మిషన్ ఇచ్చోండి. మాకు అక్కడ ఐసీఎంఆర్ ఉంటుంది, అది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఇది పంపిస్తున్నాము గాంధీ హాస్పిటల్కు, దీన్ని ట్రయల్ చేయమని చేస్తాం, రిపోర్ట్ ఇస్తాం, మా బాధ్యత గది. అంతిమంగా ఆ రిపోర్ట్ చూసి వాళ్ళు ఇవ్వాలి మాకు పర్మిషన్లు. అంటే వాడు చెప్పేది ఏంటంటే ఈ మందులు వాడటం వల్ల రికవరీ ఫాస్ట్గా జరుగుతుంది, పూర్తిగా తగ్గుతుందని కాదు కానీ రికవరీ పీరియడ్ తగ్గిందని. అంటే రెండు మందులు రికమెండ్ చేస్తారు కదా, ఒకటి మోడరేట్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకొకటి సివియర్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి. ఆ కావి పీరియడ్ అనేది మోడరేట్ సింటమ్స్, రెమెడీ పీరియడ్ సివియర్ సింటమ్స్. దానివల్ల ఇప్పుడు 10 రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు 4-5 రోజుల్లో అట్లా రికవర్ అయ్యారు. గాంధీలో కూడా మనం ఇచ్చాం, ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్ బేసిస్ మీదనే ఉన్నాయి. ఏది ఇంకా డబ్ల్యూహెచ్ఓ కానీ ఎఫ్డీసీ కానీ మన మెడికల్ లేడ్ కానీ డెఫినెట్ గా పనిచేస్తాయని చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్స్ జరుగుతున్నాయి, ట్రయల్స్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరే రాస్తుంది, మీరు రాస్తున్నారు, మీరు రాసుకుంటారు అట్లాగా అండి. పేపర్ రాసుకుంటారు మీకు చెప్పినామా, రాసుకునేది మీరే, చూపించుకునేది మీరే, కనిపించేసేది మీరే, మమ్మల్ని ప్రశ్న అడుగుతారు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఎస్ ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ ఎవరైతే ఈ మందులు ట్రయల్ చేయమంటారో అవి జరుగుతాయి. ఒక గాంధీకే ఇచ్చింది అది. అదేవిధంగా ప్లాజ్మా థెరపీ కూడా ఒక గాంధీకే పర్మిషన్ ఇచ్చి అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఎవరికి ఇవ్వాలని కూడా సర్టిఫై వాళ్ళే చేస్తారు. మనం చేయం. సపోజ్ మనం బ్లడ్ తీసుకొని ఆ ప్లాజ్మా తీసిన తర్వాత ఆ ప్లాజ్మా ఏ గ్రూప్ ఏ కథను చూసుకొని అది ఏ పేషెంట్కి ఇవ్వాలి, ఏ లెవెల్ ఉన్న పేషెంట్కి ఇవ్వాలని కూడా వాళ్ళే అచ్చేస్తారు. మనం వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు తప్ప మన సొంత కవిత్వం లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి.